ராஜகீய ஆக்டிவிட்டி சொன்னி இந்திரா காந்தி கார்த்தி திருஷ்டி கள்ளி எந்தக்கே ஒக்கசாரி மகா செமினார்க்கு புக்ஸ் சங்கத சாவனேரு అందులో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు మెసేజ్ పంపించారు శుభాకాంక్ష. సో అవన్నీ యాక్టివిటీస్ తెలుసుకి అది కాకుండా మామూలుగా మా సినిమాలు నేషనల్ అవార్డ్స్ వస్తాయి కదా మాకు, అప్పుడు చాలా వరకు ఢిల్లీకి వెళ్ళడం, ఫ్రీక్వెంట్గా కలవడం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఇక్కడ 86 కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ మాయమైపోయింది, తెలుగుదేశం వచ్చేసింది. ఎన్టీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయిపోయారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని రీకాన్స్టిట్యూట్ చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీని, అప్పుడు కోన గారు ప్రభాకర్ రావు గారు ఎప్పుడు ఎక్కువగా ఇందిరాగాంధీ గారి దగ్గర ఢిల్లీలో ఆర్కే థావన్ పోతేదారు ఈయన కోన గారు ముగ్గురు ఢిల్లీలో మేడం దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. అప్పుడు ఇందిరాగాంధీ అడిగారట కోన గారు, ఏమని మనకు కూడా ఒక సినిమా గ్లామర్ కావాలి, తట్టుకోవాలి అంటే. కాబట్టి ఎవరైనా సినిమా వాళ్ళతో లేడీస్ కానీ జెంట్స్ కానీ డైనమిక్గా ఎన్టీఆర్ని ఢీ కొట్టేంత సాహసంగా ఉండేవాళ్ళు కావాలి, ఎవరు ఉన్నారు చెప్పమని కోనగారిని అడిగారు. అడిగితే ఉన్నారు అక్కడ డైనమిక్ లేడీ ఉంది జమున అని చెప్పి ఆమెను వేస్తే బాగుంటుంది అని చెప్పి కోనగారు చెప్తే అప్పుడు నాకు మంత్ నవంబర్ అనుకుంటా 86 ఆగస్టు 15కి రాజశేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు మిగతా కమిటీ వేయాలి, 15కి వస్తారు. సో 11కి నాకు ఫోన్ చేశారు ఢిల్లీ నుంచి, చేసి కోన గారు మాట్లాడి అమ్మే ఇట్లాగా మేడం అడిగారు మంచి డైనమిక్ పార్టీకి వర్క్ చేసేవాళ్ళు కావాలి అని, నీ పేరు చెప్పాను అన్నారు. అయ్య బాబోయ్ నాకు ఎన్నాళ్ళు 5-6 ఏళ్ళ నుంచి తప్పించుకుంటూ వచ్చా, మళ్ళీ ఇదేంట్రా బాబు మనకు అనుకోని డాడీ నీకు తెలుసు కదా నేను డాడీ అంటాను, నీకు తెలుసు కదా నేను అంత రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ లేదు అంటే, లేదమ్మాయి నీ పేరు చెప్పాను ఇందిరాగాంధీ గారు ఎస్ అని చెప్పారు కాబట్టి నువ్వు ఇంకా దూకాల్సిందే అంటే, సరే డాడీ నాకు ఒక 2 డేస్ టైం ఇవ్వండి, కాదమ్మా 15కి అనౌన్స్ చేయాలి అంటే ఇవాళ 11 కదా 13 మార్నింగ్ ఫోన్ చేయండి అంటే, సరే ఈ లోపల మా వారిని అడిగారు ఏంటి, నేను మా వారిని డాలీ అని పిలుస్తా, డాలీ పెళ్ళైకి నుంచి అంతే. సో అడిగి మా వారిని అడిగితే ఆయన అన్నారు నీకు ఎందుకు చెప్పు, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతావు, నువ్వు ఫిట్ అవ్వవు రాజకీయాల్లో, నీకు సరైనది ఈ కళాకారుల సేవ చేసుకో, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఆనందం చూసి నువ్వు ఆనందంగా ఉన్నావు ఇది చూసుకోమన్నారు. కానీ మా వారిని నేనే కన్విన్స్ చేశాను, ఎందుకంటే అడగడానికి మరి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి పిలుపు వచ్చింది అంటే అది ఎంతో
గర్వం కదా మనకు, పిలుస్తున్నారు వాళ్ళు రమ్మని మని. అరే ఇందిర గాంధీ గారు లాంటి మహానాయకురాలు పిలుస్తూనే టక్కునని ఒప్పుకున్నా అన్నమాట.